నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వీక్షబంధులకు అందరికీ నమస్కారం. శబరిమలకు వెళ్ళే వాళ్ళు అయ్యప్ప స్వామి భక్తులకి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఘటము ఇరుముడి. మనం ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా మనం వెళ్తాం, ప్రదక్షిణం చేసుకుంటాం, గతస్థమ దర్శనం చేసుకుంటాం, అభిషేకం చేసుకుంటాం. స్వామి ఒక శివాలయం కావచ్చు, మహావిష్ణు క్షేత్రం కావచ్చు, గౌరీది కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఏ దేవదేవత ఆరాధన అంటప్పుడు కూడా మీరు వెళ్తారు. ఇక్కడ శబరిమలలో వెళ్ళేటప్పుడు ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఎరుమేరు నుండి పెద్దపాదం అని చెప్తుంటారు, అది పెరివలి అని, కాటువలి అని, కాటువలి కాటువలి అంటే ఫారెస్ట్లో వెళ్ళేవంటి దారి. ఈ యొక్క దారి అనేది పెద్దపాదం అని మీ యొక్క మన లాంగ్వేజ్లో అంటూ ఉంటారు, చాలా లాంగ్గా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి పంబావలి, సుబ్రహ్మణ్య పాదం, వీడిని కొన్ని మనకు కనపడుతుంటాయి. ఎరుమేరి అనంటే ఎక్కడైతే ఎరుమేరి క్షేత్రానికి వెళ్ళి మీరు ఆ ఇరుముడి చూపించుకొని వెళ్తారు, అక్కడ ఎవరెవరికంటే పేటే స్వామి ధర్మశాస్త్రకి. ఈ ధర్మశాస్త్ర ముందు అవతారంలో అవతారం ఇస్తాం అంటే పూర్ణ పుష్కలాంబ సమేతుడు అయ్యప్ప స్వామికి కులదైవం, పందలరాజు పూజించే వంటి దైవం. పందలం పోయారంటే మీకు పూర్ణ పుష్కలాంబ టెంపుల్ కూడా మీకు కనబడుతుంది. సాధు వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకోండి. పత్తనంతిట్ట జిల్లాలో ఉంటుంది. ఇక్కడ ఆ ఎరుమేరికి నుంచి పెద్దపాదం అంటే కాటువలి, ఆ పెద్దపాదం నుంచి మీకు పేరుంతోడు, కాలగట్టి, అళుద, అలుద మేడు, కలిండ్రం కుండ్రం, కరిమలందోడు, కరిమల ఏట్రం, కరిమల కరపస్వామి, పెరియానవట్టం, సిరియానవట్టం, తిరువాభరణం, పంబై విలక్కి, పంబై సత్తి, పంబై గణపతి, నీటిమల ఏట్రం, అపాచిమేడు, శ్రీరామపాదం, శరంగుతి స్వామి సన్నిధానం. ఇదల్లా కూడా మీకు ఆ ఒక దారిలో ఒక్కొక్క దేవీ దేవతలు నివసించమంటే ఇది. అక్కడ శబరి పీఠం ఉంటుంది. ఆ శబరి పీఠం ఏంటంటే పూర్వం నుండి కూడా ఆ శబరి ఒక మహా తల్లి తపస్సు ఆచరించిన వంటి మహాపుణ్యక్షేత్రం. రాముడిది, కృష్ణుడి కూడా చూసిన వంటి మహోత్కరమైనటువంటి ఒక చరిత్ర మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. శబరి ఒక మోక్షప్రదాయమైన వంటి ఇది, స్వామి మోక్షం ఇచ్చేయమని చేస్తారు. అయితే ఇక్కడ ఇరుముడికి ఒక నియమాలు ఏంటి, ఇరుముడికి ప్రసాదం ఏంటి? ముందు భాగంలో ముత్తరేదయంగా పెడతారు, స్వామికి అభిషేకం చేసేటందుకు నెయ్యి వేసి దానికి ఒక మూడు కన్నులు ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వర అని. ఆ మూడు కన్నులు ఒక కన్ను తీసి ఆ నీళ్ళని తీసేసి ఆత్మ అని ఒక నెయ్యి అందులో పోసేసి సందనం విభుది పెట్టి స్వామికి చేస్తారు. ముందు భాగంలో పసుపు, కుంకుమ, విభూది, రాళ్ల మిశ్రి, కాజు మరియు అటుకులు, వివిధమైనటువంటి ఒక ఫలాలు కూడా అందులో పెట్టుకుంటారు. అదేవిధానంగా మంజల్, అక్కడ మాలికాపూర్ తమ అమ్మవారు ఉంటుంది కాబట్టి ఇంట్లో పెళ్లి కానివంటి అమ్మాయిలు కానీ ఇంకేదైనా ఒక దీంతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఆ సౌభాగ్యమైనటువంటి యోగం సిద్ధి కలిగించాలంటే ఒక రవిక, ఆ అమ్మవారి ఒక ప్రసాదము, ఇంకొక నారికేళం పెట్టుకొని వెళ్తుంటారు. రెండు పడితేగా పెడతారు. వెనుక భాగంలో మీ దారి పొద్దుగా మీరు వెళ్ళే సమయంలో తినేవంటి పదార్థాలు వెనుక భాగాల్లో పెట్టుకుంటారు. అక్కడ మీరు వండుకోవడానికి, చేసుకోవడానికి ఏమండి, ఎప్పుడైతే కూడా మీరు సన్నిధానం పోయేటప్పుడు వెనక భాగాలన్నీ కూడా నువ్వు తినే పదార్థము మీకు ముగిస్తుందో మీ పాపాలన్నీ అక్కడ హరించి ఆ 18 మెట్లు ఎక్కి స్వామికి మీరు చూడటం అనేది జరుగుతుంది. ఇరుముడి నెత్తి మీద ఎత్తుకున్నప్పుడు కింద ఉంచవద్దు, నీళ్లు తాగవద్దు, ఫోన్స్ మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఇరుముడిని పెట్టకూడదు. ఇరుముడి ఎత్తుకున్నారంటే డైరెక్ట్ శబరిమలకే పోవాలి, ఎక్కడ తిరగకూడదు. ఎందుకంటే అందులో మీరు శరణ గోసం పెట్టినప్పుడు నయ్య అభిషేకం స్వామికే, కనకండ దైవం స్వామికే, అవళం స్వామికే, అప్పుడని మనము శరణ గోసం చెప్తుంటాం. ప్రతిదిన స్వామికి అర్పణ చేసేటప్పుడు ఆ స్వామికి ముందుగా చేరే ఒక యోగ సిద్ధి మనకు కనపడాలి. ఇరుముడి తీసుకుంటే ముందుగా శబరిమలకి వెళ్ళిన తర్వాత అన్ని క్షేత్ర ఆలయాలకు వెళ్ళదు. ఇరుముడి తీసుకుని వేరే ఆలయాలకన్నీ తిరుపకూడదు. ఆయన మీకోసం ఎదురు చూస్తుంటారు, ఆయన కోసం మీరు ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ఇరుముడి తీసుకున్నప్పుడు చాలా వరకు కూడా కఠోరమైనటువంటి ఒక దీక్షను ఉండగానే పాటించి సాక్షాత్తుగా మీరు భగవంతుడిని మీ నెత్తి మీద పెట్టుకొని పోతున్నారు. మనము
ఒక్క రూపాయి బిళ్ళ కింద పడిందంటే మీరు తొక్కారంటేనే ప్రాణమంతా కూడాను ఒక రకంగా అయ్యి అయ్యో మన రూపాయి బిళ్ళ తొక్కిన మన కన్నుకు అద్దుకొని పాకెట్ పెట్టుకుంటాం. అంతటికి మించిన వంటి పవర్ఫుల్ ఇరుముడి, సాక్షాత్గా దేవతలు నివసించేటువంటి ఇరుముడిని ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి, మీరు ఎంతటి జాగ్రత్త వహించాలి. ప్రతిదీ యాత్రలో మీరు ఇరుముడికి ధూప నైవేద్యాలు పెట్టాలి, ధూపము కర్పూరం చూపించాలి. కట్టుకున్నారు కదా, పైన పెట్టేశాం కదా, వెళ్ళిపోయాం కదా అనేసి ఇప్పుడు కూడా అలా చేయకూడదు. సన్నిధానం పోయేంత వరకు కూడా కర్పూర ధూప దీప నైవేద్యం కంపల్సరిగా ఆ ఇరుముడికి చూపించు వెళ్తుంటేనే ఆ మోక్షప్రదాయం అనేది మీకు రావటం జరుగుతుంది. స్వామి సన్నిధి వెళ్ళిన తర్వాత ఆ పుత్రతేంగా తీసి స్వామికి అభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రసాదం అంతా కూడా భగవత్ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి తిరిగి తీసుకురండి. చక్కగా మంచి ఫలితం లభిస్తారు. స్వామియే శరణమయ్యప్ప.